ఒక నెలలో మౌలిక వసతులు కల్పించాలి. ఫ్లాట్లు అభివృద్ధి చేసి 3 నెలల్లోగా రైతులకు అప్పగించాలి. రాజధాని నగరాన్ని 6 నెలల్లో నిర్మించాలి. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలి. ఇలా హైకోర్టు తీర్పైతే ఇచ్చింది కానీ దాని అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉద్భవమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసాధ్యం అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై మీడియాలో అప్పుడే చర్చలు కూడా మొదలైపోయాయి. అసలు yellow మీడియా చెప్పినట్టు సాధ్యమే అనుకుంటే చంద్రబాబు పాలనలో అది ఎందుకు కార్యరూపం దాల్చలేదు? మాస్టర్ ప్లాన్ అమలుకు ఉన్న ఫలంగా లక్ష కోట్లు కావాల్సిందే. రాష్ట్రం ఇప్పుడు అమరావతి కోసం లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది? అలా తీసుకురావాలంటే నవరత్నాల పథకాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఉద్యోగుల జీతాలు కూడా ఆపేయాలి. ఇది దాదాపుగా అసాధ్యమే. మరి హైకోర్టు తీర్పులో కంటిన్యూస్ మాండమస్ అనే పదం కూడా ఉంది. దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ అమలు చేయలేకపోతే హైకోర్టు ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది తేలాల్సి ఉంది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాలంటే అదో లెక్క. 6 నెలల్లోగా అమలు పూర్తి చేయాలన్న మాత్రం కాస్త అసంబద్ధంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఈ టార్గెట్ ని ప్రభుత్వం రీచ్ అవుతుందో లేదో చూడాలి. అదే నిజమైతే ఆ పనేదో చంద్రబాబు చేసేవారు. కేవలం అమరావతి పేరుతో బిల్డప్ ఇచ్చి ఆపేవారు కాదు. మాస్టర్ ప్లాన్ అమలుకి 6 నెలలు సరిపోతే చంద్రబాబు 10 అమరావతిలు పూర్తి చేసేవారే కదా. అమరావతి పేరుతోనే ఓట్లు అడిగేవారు కదా. తాను మొదలుపెట్టిన అమరావతి నిర్మాణం అసాధ్యం కాబట్టే చంద్రబాబు ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టారు. కేవలం ప్రచారంపైనే దృష్టి పెట్టారు. పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయన్నట్టు చంద్రబాబు చేసిన పాపాలను భరించడం తప్ప ఇప్పుడు వైసీపీ కొత్తగా చేసేదేం లేకుండా పోయింది. చంద్రబాబు మాత్రం కోర్టు తీర్పుల తర్వాత టపాకాయలు కాల్చుతూ తమాషా చూస్తున్నారు. అమరావతి నిర్మాణానికి కనీసం 4 లక్షల కోట్లు ఖర్చవుతుంది. కోర్ క్యాపిటల్ డెవలప్మెంట్ కే 5 ఏళ్లు పడుతుంది. స్వయంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పిన మాట ఇది. సిఆర్డిఏలో కూడా ఇదే ఉంది. అలాంటప్పుడు హైకోర్టు చెప్పినట్టు 6 నెలల్లో పూర్తి చేయడం ఎలా? ఈ పరిస్థితిలో సుప్రీంకు వెళ్లడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదనేది మాత్రం వాస్తవం. సుప్రీంలో అప్పీల్ చేసుకుంటూ మరింత గడువు కోరడం మినహా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. 6 నెలల టైం బౌండ్ అనేది అసాధ్యమని అందరికీ తెలుసు. అందుకే వేరేగా వివరించాల్సిన పని లేకుండా వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి కాబట్టి ఇక చేసేదేం లేదని చెప్తోంది వైసీపీ ప్రభుత్వం. మొత్తం మీద 6 నెలల గడువు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కనిపించినా అదే వారికి రక్షణగా మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.